సో రీసెంట్గా ఒక జస్ట్ 2 డేస్ బ్యాక్ బిగ్ బాస్ షో అయింది. బిగ్ బాస్ షో అయినప్పుడు చాలా హ్యాపీ ఉంది, యూనో విన్నర్ని అందరినీ ప్రకటించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే బయటికి వచ్చాక ఆ కంటెస్టెంట్స్ కార్లు అద్దాలు వలగొట్టడం, ప్లస్ బయట రోడ్ మీద వెళ్తున్న బస్సెస్ని 6 బస్సులు ధ్వంసం చేసినారంట. ఇదైతే కాదండి, బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది కానీ మీ అందరినీ ఎంటర్టైన్ చేసిన విషయం నిజమే, దట్ ఈస్ రియల్లీ హ్యాపీ, మీ అందరం కూడా ఎంటర్టైన్ అయినాం. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ని బయటికి తీసుకొచ్చి ఏదో కోపాలు తీసుకొచ్చి అలా బస్సులు బలగొట్టడం, కార్ అద్దాలు పడగొట్టడం, డెఫినెట్లీ ఈ విషయాన్ని అయితే నేను డెఫినెట్లీ ఖండిస్తున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ చాలామంది కంటెస్టెంట్స్ని ప్రేమించి యూనో వాళ్ళని చూడాలని అనుకుంటూ ఉంటారు, కానీ అందులో కొంతమంది బిహేవ్ చేసే విధానం అయితే డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకంటే ఇది మీరే కాకుండా చాలామంది పీపుల్ని కూడా రిస్క్లో పెట్టినట్టు సిచ్యువేషన్ అది. ఆ రాయిలు రాళ్ళు ఇసురుగొట్టడం బస్సుల మీద ఏదన్నా నార్మల్ కామన్ పబ్లిక్కి తాకితే అది డెఫినెట్లీ చాలా హానికరంగా విధంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్స్లో కూడా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి. అండ్ తను రీసెంట్గా ఒక వీడియో చూసినాను, గీతు రాయల్ తను ఒక 1 అవర్ వెయిట్ చేసి బయట ఇలా కార్ ధ్వంసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా 1 అవర్ వెయిట్ చేసి బయటకు వచ్చింది. కానీ 1 అవర్ కూడా వెయిట్ చేసి ఎందుకు అర్జెంటుగా రావాల్సి వచ్చింది అంటే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి బాగాలేదంట, సో ఇమ్మీడియట్లీ రావాల్సి వచ్చింది. అయినా ఊరుకోలేదు జనాలు. సో అందులో కొంతమంది చాలా హీనంగా బిహేవ్ చేశారని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే కూడా చాలామంది కమెంట్లు పెడుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్ డిఎంస్ వస్తున్నాయి, అన్న మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం. అంటే అది కరెక్ట్ కాదు డెఫినెట్లీ. అది బేసికల్లీ ఎవరు తప్పు తెలుసా, ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఓకే, అద్దాలు పలగొడతారు అంతమంది. సో పలగొట్టేటోళ్ళది తప్పు ఓకే, కాదని కాదు, కానీ లోపల డ్రైవ్ చేసేటోళ్ళది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రివర్స్ గేర్ వేసి బర్రను పోయి గుద్ది మళ్ళీ ఫ్రంట్ గేర్ వేసి ముంగటోళ్ళని కూడా గుద్ది పడేసుకుంటా పోయితే అప్పుడు సొసైటీ బాగుంటుంది. యాక్చువల్లీ సైలెంట్గా ఉండకుండా నేనైతే అదే చేస్తుండే, నా కార్ని కద్దం పలగొడితే వాళ్ళ బద్దలు కలుగుతాయి. అదే అంటే దట్స్ సంథింగ్. అంటే ఒకటి మనం ఉన్న ఈ సొసైటీలో డెఫినెట్లీ చాలా మంచి బిహేవ్ చేయాలి. అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మనకి మనమే హాని చేసుకున్నట్టు ఈ విధంగా చూస్తే. అండ్ ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా యూనో మనం అంటే ఒకవేళ మీరు అక్కడ ఉండండి అయితే అలాంటి పనులు చేసే వాళ్ళని కూడా ఆపితే బాగుండేదేమో అని అనిపించింది. సో లెట్స్ కండెమ్ దిస్ యాక్ట్ అండ్ ఇంకోసారి ఇలా జరగకుండా డెఫినెట్లీ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఉంటే చూస్తే కూడా ఎంకరేజ్ చేయకండి అండ్ బిగ్ బాస్ని ఎంటర్టైన్మెంట్గా ఎంటర్టైన్మెంట్లో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.